హేమలత లవణం సమాజం మరిచిపోయిన గొప్ప సంఘ సంస్కర్త సేవకురాలు హేమలత సమాజంలోని పీడితులంతా నావారే అనుకున్నారు దొంగలు జోగినిలు దళితులు చివరకు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నా బంధువే అనుకుని సేవ చేశారామె తెలుగు నెలపై పుట్టిన గొప్ప సేవకురాలు ఈమె తండ్రి మరగురా కాదు గుర్రం జాషువా తల్లి మరియమ్మ పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి ఇరవై ఆరున గుంటూరు జిల్లా వినుకొండలో పుట్టారు పదవ తరగతి ప్లస్ టూ కూడా వినుకొండలో చదివారు మద్రాస్ క్వీన్స్ కాలేజీలో బిఏ చదివి గోల్డ్ మెడల్ పొందారు హేమలత ఈమె దేవుడిని నమ్మరు దేవుడుంటే కష్టాలు ఎందుకు వస్తాయి కష్టాలు తీర్చమంటే ఎందుకు తీర్చడు అని తనను తాను చిన్నప్పటి నుంచి ప్రశ్నలు వేసుకునేవారు కానీ దేవుడి సాయం కోసం ఎదురు చూసే వారికి తానే సాయం చేయాలనుకున్నారామే ఆ క్రమంలోనే గొప్ప విలువలు పాటించి ఆచరించే గోపరాజు రామచంద్రరావు కొడుకు గోపరాజు లవణంతో హేమలత పెళ్లి జరిగింది వీరు కూడా గాంధేయవాదం ప్రజాస్వామ్య విలువలు నాస్తికత్వాన్ని పాటించేవారే అయితే దళిత మహిళగా చిన్నప్పటి నుంచి ఎంతో వర్ణ వివక్ష ఎదుర్కొన్నారీమే కాలేజీలో గోల్డ్ మెడల్ సాధించిన సరే హేమలత కులం తెలిసిన వారు మంచినీరు కూడా ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదు అలాంటి ఆమెకు ఏకంగా వర్ణ వివక్షను వర్ణ విభేదాలను అలాగే కులం కుళ్ళును పక్కన పెట్టి ఏకంగా గోపరాజు లవణంతో పెళ్లి జరగడం సంచలనం సృష్టించింది అయితే అది బయట నుంచి చూసేవారికి గొప్ప విషయం కానీ హేమలత లవణంలో మాత్రం దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు హేమలత ముఖ్యంగా అస్పృశ్యత నుంచి తన సేవా కార్యక్రమాలను మొదలు పెట్టారు దేశంలోని ప్రముఖ సంఘ సంస్కర్తలతో పరిచయం కూడా మరింత సేవ చేసేలా హేమలతను భర్త లవణంతో కలిసి ఆమె దేశ పర్యటించి సమాజంలోని మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడారు మరీ ముఖ్యంగా వినోబాబావే పరిచయం హేమలత జీవితంలో గొప్ప మలుపు ఆయనే స్వయంగా చెంబల్లోయ రావాలని ఆహ్వానించారు ఎందుకంటే చెంబల్లోయ అనేది బందీపోట్లు గజ దొంగలకే కేంద్రం ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ లోని దొంగలకు ఇది అడ్డా కానీ పోలీసులు చేయలేని పనిని వినోబా చేసి చూపించారు దొంగల్లో మానసిక పరివర్తన తీసుకొచ్చారు దొంగల్లా బ్రతకడం కాదు ఉన్న జీవితాన్ని దొరలా ముగించాలని చెప్పారు వారికి కావలసిన ఆర్థిక అవసరాల నుంచి పోలీసుల వేధింపుల నుంచి కూడా విముక్తి కల్పించారు ఆ క్రమంలోనే వందలు కాదు వేల మంది జనజీవన స్రవంతులు కలుస్తూ ఉండగా హేమలత లోనం కూడా అక్కడికి వెళ్లారు దేశ నలుమూలల నుంచి గొప్ప సేవకులు సమాజ మార్పును కోలుకునే మేధావులు చేరుకుని ఆ కార్యక్రమాన్ని చూశారు oh cool. ఆ తర్వాత చెంబల్లోయ దగ్గరలోని గ్రామాలకు వెళ్లి హేమలత్త కూడా పేదలు దొంగలుగా మారొద్దని చదువుకుని గొప్పగా పేరు తెచ్చుకోవాలని వారికి చెప్పేవారు కులం పిచ్చి ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఆమె కులం పెద్ద రోగమంటూ తన జీవితాన్ని కూడా సాక్ష్యంగా చూపించారు చదువు కష్టపడే తత్వం ఉంటే ఏ సమస్య మిమ్మల్ని ఆపలేదంటూ ఒక తరాన్ని ముందుకు తీసుకెళ్లారు అలా చాలా రోజుల పాటు వినోబాబావేతో పాటు సేవ చేసింది అయితే ఆమె తిరిగి గుంటూరు రాగానే ఆమెకు కనిపించింది స్టోవటపురం అతి పెద్ద సమస్యగా స్టోటపురం ఆమె కళ్లకు కనిపించింది నిత్యం స్టోటపురం గురించి వింటూనే ఉన్నా కూడా అక్కడ దళితులు దొంగతనాలు మాత్రం మానడం లేదు పోలీసులు కొట్టిన వందల కేసుల్లో కూడా పదే పదే జైలుకు ఉన్నారు మూడు నుంచి నాలుగు తరాలంటేనే బ్రతుకుతున్నారని తెలిసి ఆమె ఆవేదన చెందారు వెంటనే సంఘ సంస్కరణ మార్పులు తీసుకొచ్చేందుకు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారు ఏకంగా పోలీస్ స్టేషన్ల నుంచి లిస్టు తెచ్చుకుని మరి ఆమె దొంగతనాలు మానేయాలని వారికి జ్ఞానబోధన చేశారు కొత్త పని నేర్చుకునే ఆసక్తి ఉన్న వారికి తాను ఉచితంగా నేర్పిస్తానని వారికి భరోసా కూడా ఇచ్చారు అంతేకాదు స్టోటపురంలోని ప్రతి దొంగత ఆమె మాట్లాడి దారి మార్చుకోవాలని చెప్పారు మార్పు చెంది చూడండి బయట ప్రపంచం ఎంత గొప్పగా ఉందో తెలుస్తుందని స్టోర్టంలోని బడిని ఆమె స్వయంగా పర్యవేక్షించారు ఏ చిన్న పిల్లాడు ఇంటి దగ్గర ఉండొద్దని ప్రతి ఒక్కరిని బడికి పంపేలా చేశారు అలాగే అప్పటికే దొంగతనం కేసుల్లో ఇరుక్కుని జైల్లో ఉన్న స్టోటపురం దొంగలతో కూడా మాట్లాడారు అలాగే ప్రతి రోజు వంద మంది దొంగలకు ఆమె లేఖలు కూడా రాసేవారు జైల్లో ఉన్న వారి మార్పులకు తన జీవితాన్ని వదిలేశారని చెప్పొచ్చు దొంగలు తిరిగి లేఖలు రాస్తే సమాధానం ఇచ్చేవారు నువ్వు కష్టపడి బ్రతికి ఉంటే నీ బిడ్డ మురిపెన్ చూసేవాడివి నీ కొడుకు బంగారు మాటలు మాట్లాడుతున్నాడు నీ చిట్టి తల్లి బుడిబుడి అడుగులు వేస్తోంది పిలుస్తోంది నాన్న అని కూడా పిలిచేదేమో అంటూ వారిని ఎమోషనల్ గా కూడా టచ్ దొంగలనే వారే ఉండొద్దని కంకణం కట్టుకున్నారు భర్తతో కలిసి కొన్ని వందల సార్లు స్టోట్ పొరంలో మేధావులతో పోలీసు అధికారులతో రాజకీయ నాయకులతో సంఘ సంస్కర్తలతో ఎన్జిఓలతో కూడా ఇలా ఒకటేంటి ప్రతి ఒక్క కుటుంబంతో అనుబంధం పెంచుకుని సేవ చేశారు బనగారపల్లె బ్యాంకు దొబ్బిడి తర్వాత స్టోట్ ఇక మారాలని కంకణం కట్టుకున్న ఆమె స్టోట్ పురం గరిక ప్రభాకర్ సహా అందరినీ మార్చేశారు ఈ గరిక ప్రభాకర్ ఎవరో కాదు టైగర్ నాగేశ్వరరావు అన్న అయితే ఒక టైగర్ నాగేశ్వరరావు మాత్రం మార్చలేకపోయారేమో ఎందుకంటే అతను దొంగతనం చేసే డబ్బు పేదలకు పంచి రాబిన్ హుడ్ అనుకున్నాడు తాను చేసేది తప్పు కాదని భావించాడు టైగర్ నాగేశ్వరరావు అలాగే అతనికి టైగర్ అనే పేరు రావడంతో మరింత పాపులర్ అయిపోయాడు ఆ తర్వాత దొంగతనాలను ఛాలెంజింగ్ గా చేశాడు ఒకవేళ హేమలతా లవణంతో మాంతి కలిపి ఉంటే బహుశా ఎన్కౌంటర్ అయి ఉండేవాడు కాదేమో కేవలం జనంలో లేకే టైగర్ నాగేశ్వరరావు పోలీసుల తోటాకు బలయ్యాడు హేమలత లవణం మాటలు విన్నవారంతా కూడా దొంగతనాలు మానేసి పనులు చేసుకోవడం మొదలు పెట్టారు ఆమె మాటలు విన్నవారి బిడ్డలు ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ పొజిషన్ లో కూడా ఉన్నారు వ్యవసాయం నుంచి కూలీ పని వరకు టైలరింగ్ నుంచి వాహన డ్రైవర్ల వరకు ఎన్నో వృత్తులు చేసుకుంటూ దొంగతనాలను వదిలేశారు ఇప్పుడు స్టోట్పురంలో దొంగతనాలు చేసేవారు లేరు పేరు అలానే ఉంది కానీ మొత్తం సమూల మార్పుతో అన్ని పట్టణాల మాదిరిగానే గౌరవంగా తలెత్తుకుందంటే కారణం హేమలతా లవణంతో పాటు మనంతో మంది సంఘ సంస్కర్తలు పోలీసుల కృషి వల్లే ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలతా లవణం గురించి మనకు చూపించింది చాలా తక్కువ మరి ఈ వీడియో ద్వారా ఆమె గురించి పూర్తి సమాచారం మీకు అందించమనుకుంటున్నా మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈవిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి